హాయ్ హలో, వెల్కమ్ టు భారత్ అకౌస్టిక్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నానండి. అది వచ్చేసి రూమ్ అకౌస్టిక్స్. అంటే ఒక రూమ్ లో అకౌస్టిక్స్ గానీ సౌండ్ ప్రూఫింగ్ గానీ ఎందుకు చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సౌండ్ ప్రూఫింగ్ అంటే ఏదైనా ఒక గదిలో సౌండ్ బయటకు వెళ్లకుండా, బయట సౌండ్ లోపలికి రాకుండా కంట్రోల్ చేసేదాన్ని సౌండ్ ప్రూఫింగ్ అంటారు. అదే విధంగా ఏదైనా ఒక రూమ్ లో ఈకో అనేది చాలా వస్తుందండి. ఆ ఈకోని కంట్రోల్ చేస్తూ బెటర్ సౌండ్ ను తీసుకురావడాన్ని అకౌస్టిక్ ట్రీట్మెంట్ అంటారు. ఈ అకౌస్టిక్ ట్రీట్మెంట్ లో భాగంగా వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రూమ్ అకౌస్టిక్స్ ఎలా చేస్తామన్నది పార్ట్ బై పార్ట్ చూపిస్తామండి మీకు వీడియోలలో. ఈ వీడియోలో రూమ్ అకౌస్టిక్ ఫ్రేమింగ్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ కస్టమర్ హోమ్ సైట్ విజిట్ చేస్తాము. ఆ రూమ్ లో ఈకో లెవెల్ ఎంత వస్తుందో చెక్ చేసుకుంటాం. ఎందుకు చెక్ చేసుకుంటామంటే ఆ రూమ్ లో 7.1 గానీ 9.1 గానీ స్పీకర్స్ అని ఇన్స్టాల్ చేస్తుంటాం ఆ రూమ్ లో. అండ్ అలాగే సబ్ ఊఫర్స్ కూడా పెడతాం కాబట్టి ఇవో ఇవన్నీ పెట్టినప్పుడు ఆ రూమ్ బిహేవియర్ ఎలా ఉంటుందో ముందే అనలైజ్ చేసుకోవాలి. ఆ అనలైజ్ చేసుకోవడానికి స్పెషలైజ్ గా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. ఏదైతే హోమ్ థియేటర్ చేస్తున్నామో ఆ రూమ్ యొక్క ఫిజికల్ డైమెన్షన్ అనేది చెక్ చేసుకోవాలి. విండోస్ కానీ డోర్స్ కానీ సీలింగ్ హైట్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం స్పీకర్స్ తీసుకుంటామో దాని ఆడియో ఇంటెన్సిటీ లెవెల్ అలాగే సబ్వూఫర్ లో ఫ్రీక్వెన్సీ లెవెల్ చెక్ చేసుకోవాలి. స్పీకర్స్ ని ప్లస్ రూమ్ లో రెండింటిని మనం అనలైజ్ చేసుకోవాలి. రెండు మనం అనలైజ్ చేసుకొని ఆ రూమ్ కి ఎంత అకౌస్టిక్స్ అవసరమైతే అంత అకౌస్టిక్స్ చేయాలి. అన్ని రూమ్స్ అన్ని సైడ్ లా అకౌస్టిక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం టెక్నికల్ గా ఏ ఏరియాలో రిఫ్లెక్షన్ కావాలి, ఏ ఏరియాలో అబ్జర్ప్షన్ కావాలి అనేది తెలుసుకోవాలి. ఇన్ని స్పీకర్స్ ని ఒకే రూమ్ లో పెట్టినప్పుడు ఆ రూమ్ లో మనం కూర్చోలేము. ఆ స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ క్లారిటీ కోసం మనం అకౌస్టిక్స్ అనేది చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మేము ఫైన్ వుడ్ తో హోమ్ థియేటర్ అకౌస్టిక్ ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఈ ఫైన్ వుడే ఎందుకు వాడామంటే ఇది లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ ఈజీ టు వర్క్ అండి. హోమ్ థియేటర్ అకౌస్టిక్ ఫ్రేమింగ్ వర్క్ చేసుకునే ముందే మనం స్పీకర్ పొజిషనింగ్ అనేది ముందే సెట్ చేసుకోవాలండి. ఫ్రేమింగ్ వర్క్ లోనే మనం సెట్ చేసుకోవాలి ఎక్కడ వస్తున్నాయి స్పీకర్స్ అని మార్కింగ్ ఇచ్చుకొని దానికి తగ్గట్టుగా మనము స్పీకర్స్ ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్, అవుట్ వాల్ అయితే అవుట్ వాల్వ్ వచ్చేట విధంగా ఫ్రేమింగ్ వర్క్ అనేది చేసుకుంటాము. అదేవిధంగా స్పీకర్స్ కూడా సీలింగ్ లో ఏమైనా వస్తున్నాయని చూసుకొని చెక్ చేసుకొని మార్క్ చేసుకొని దానికి తగ్గట్టు మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా ప్రొజెక్టర్ ఆర్ మౌంటింగ్ కానీ ఇవన్నీ ఫ్రేమింగ్ వర్క్లోనే చేసుకోవాలండి. అలాగే లైటింగ్ సంబంధించిన వర్క్ కూడా ఇందులోనే చేస్తారు. ఏసీ వర్క్ సంబంధించిన కేబుల్స్ అవన్నీ వచ్చేసి సీలింగ్లో చేసేటప్పుడు అవన్నీ వర్క్ చేసుకోవాలండి, ఫ్రేమింగ్ వర్క్లోనే చేసుకోవాలి. అలాగే సరౌండ్స్లో కూడా ఏమైనా స్పీకర్స్ వస్తే దానికి కావాల్సిన స్పీకర్ కేబుల్స్, పవర్ కేబుల్స్, ఏసీ కేబుల్స్ ఇవన్నీ ఫ్రేమింగ్ బిఫోర్ ఇవన్నీ ముందే ఫ్రేమింగ్ వర్క్లో చేసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో ఎకో RT60 వాల్యూస్ ని ఎలా కంట్రోల్ చేస్తామన్నది చూపిస్తామండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారత్ అకౌస్టిక్ క్లబ్ యూట్యూబ్ ఛానల్.